దేవుడు నన్ను బలవంతించాడు. దేవుడు ఎవరిని కూడా నమ్ముకో, నన్ను నమ్ముకో, నన్ను విశ్వసించాడు. ఒక రేషియన్ గురులో వచ్చాడు, యవనస్తుడు, ధనవంతుడు వచ్చి నేను నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అన్నాడు. నీకు ఒకటి కొత ఉంది బాబు అన్నాడు. దానికి ముందు అన్నీ చెప్పాడు, తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, వ్యభిచరించొద్దు, దొంగిలించకూడదు. ఓ ఇవన్నీ నేను సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు ఆయన. ఓ గుడ్, వెరీ గుడ్. అయితే పడి లోటు ఉంది బాబు, యు లాక్ వన్ థింగ్. లోట, నాకేం లోటు అన్నాడు. మీ ఆస్తిని తమ్మి మీదలకి ఇచ్చిరా అన్నాడు. ఆ ప్రశ్న పడిన తర్వాత అతను అనుకోలేదు. చూసావు యశ్వరు ప్రశ్న ఎలా ఇస్తాడు, నిన్ను కూడా వేస్తాడు. నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమిస్తావో అది వదిలేసిరా అంటాడు. ఆ ఒక్క సెకండ్ నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దేవుడిని ఎదుర్కొన్నప్పుడే డిసైడ్ చేసుకోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దొరకడంగా నోవే, ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆయన దగ్గర ఉన్నప్పుడే నన్ను వెంబడిస్తావా, డిసైడ్ చేసుకో. దేవుడు నన్ను అడిగాడు, నీకు సినిమాలు కావాలా నేను కావాలా? నేను అన్నాను, సినిమాలు కావాలంటే సినిమాలు కావాలి, నువ్వు కావాలి ప్రభు అన్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఓ ఈ వేషధారి, ఐ హియర్ దట్ సౌండ్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. విషాత్మైన పాట రాసుకున్నా నేను, చింత యేసుతో నా బ్రతుకు పరమునకు తుదకు, పాత పట్టకు నేనయ్యా, కృత మాసిక తుదకు. పాత పట్టకు కృత గుడ్డ మాసికను వేలేవు. ఒకవేళ వేస్తే చిరిగిపోతే నా వికరంతు. యేసుతో నా బ్రతుకు పరమునకు తుదకు, పాత పట్టకు కృత మాసిక తుదకు. Yeah.